Hi guys, welcome back to my channel. మన యూట్యూబ్ ఛానల్లో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ వస్తుంటాయో చూడండి ఒకసారి. ఈ రోజైతే మనము ఒక యూట్యూబర్ అయితే కలవబోతున్నాం. ఆయన రాజమండ్రి నుంచి బయలుదేరి విజయవాడ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాడు. ట్రైన్ జర్నీ చేస్తున్నారు అతను. మరి ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో ఆయన్ని కలిసి ఆయన ఎవరో ఏంటో అనేది చెప్తాను. సో దిస్ ఈస్ అవర్ న్యూ థార్. సో కార్ తీసుకున్న సెకండ్ రోజు ఇది. సో ఇప్పుడే మనం ఆయన దగ్గరికి అయితే వెళ్ళి కలుస్తున్నాం, మాట్లాడబోతున్నాం. సో ఎవరు ఏంటి అనేది స్టే ట్యూన్డ్. కార్ గురించి రివ్యూ అయితే రాగా రాగా యూజ్ చేస్తున్న కొద్దీ చెప్తాను. సో నాకు ఇంకా కరెక్ట్ అయిన దీని ఫ్యూచర్స్ అంతా వెళ్ళాలి, ఎక్స్ట్రా యాక్సెసరీస్ వేయించాలి, చాలా పనుంది. సో నిన్నంతా పూజ కార్యక్రమం అదంతా అయింది. సో నిన్న ఎవరైనా బ్లాగ్ చూడక సో నిన్న బ్లాగ్ ఎవరైనా చూడకపోతే వెహికల్ డెలివరీ తీసుకుంది, ఇక్కడ ఐకార్డ్స్ లో ఇస్తాను, చూడండి. నేనైతే ఈ వెహికల్ గురించి అయితే చాలా వెయిట్ చేశాను, నియర్లీ 11 మంత్స్ దాకా వెయిట్ చేశాను బుక్ చేసిన తర్వాత కూడా. సో డైరెక్ట్ గా బుక్ చేశాను అనేది కూడా నేను ఎక్కడ వీడియో తీయలేదు, డైరెక్ట్ గా ఒక సస్పెన్స్ లాగా చెప్దామని అనుకున్నాను. ఇకపై నుంచి మన బ్లాగ్స్ ఎక్కువగా కార్ బ్లాగ్ స్టార్ట్ అవుతుంది, నార్త్ ఇండియా వాళ్ళు మాత్రమే చూసుంటారు. సో అదే రకంగా నేను తెలుగులో చేయాలి అని చెప్పి నాకు ఎప్పటి నుంచో నా డ్రీమ్, అది డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి అయితే నేను 8 మంత్స్ అయితే వెహికల్ గురించి వెయిట్ చేశా. అట్ ఫైనల్లీ మన వెహికల్ అయితే మన చేతిలో నిన్నటికి డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ నేను మన ఇప్పుడు ఎవరినైతే కలవబోతున్నాం అతన్ని కలవడానికి వెళ్తున్నాను. నిన్న పూజ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే వెహికల్ తీశాను. సో ఇంకా దీనికి ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఫిట్ చేసేటి ఉన్నాయి, నాయిస్లెస్ కొన్ని వేరే వేరే ఉన్నాయి. సో దాని గురించి ప్రతి ఒక్కటి కాస్ట్తో సహా ఎంత పడుతుంది ఏంటి అనేది అన్నీ టోటల్ వివరంగా ఏమేమి ఏ ఇస్తున్నాను అనేది కూడా చెప్తాను. వీలైతే ఈరోజు ఈవినింగ్కే యాక్సెసరీస్ వెళ్ళాలి, ప్లస్ దానికి తోడు దీంట్లో హ్యాండ్ రైట్ది ప్లస్ కొన్ని డౌన్లోడ్ చేసేటి దీని ఫీచర్స్ ఏంటి, హాఫ్ రోడింగ్ది ఎలాంటి సింబల్స్ వస్తాయి ఏంటి, ఇలాంటి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు కూడా. అవన్నీ ఒక టెక్నీషియన్ షోరూమ్ నుంచి వస్తాడంట, వచ్చి తను మనకి అన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, వెళ్ళి ఎవరినో ఏంటో చూద్దాం. స్టేషన్ లాగా అయితే వచ్చాం, ఫస్ట్ ప్లాట్ఫామ్ పైకి అయితే వెహికల్ వస్తుంది అంట, చూద్దాం. అయితే ఇప్పుడే వచ్చింది ఆల్రెడీ మనోడు C3 అంట కోచ్. నేను చెప్పాను కదా ఒక పయాన్ కలవడానికి వస్తున్నా అని. సో పయాన్ అయితే కలిసేసా రైల్వే స్టేషన్ దగ్గర, తెలుగు ట్రావెల్ బ్లాగర్ అని చెప్పాను, వస్తుంది చూడండి అట్లనే. సో తొందరలో మేము కూడా ఎక్కడో ఒక స్టార్ట్ ఒక రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం, బట్ అది సస్పెన్స్, అది భయానే రివ్యూ చేస్తాడు. సో ఇప్పుడైతే రైల్వే స్టేషన్ లో ఉన్నాం, భయ్యాకి వెహికల్ అయితే చూపించాను, మన వెహికల్ ఇది. సో బ్లాక్ టైగర్ నిన్నే డెలివరీ తీసుకున్నాను. ఈరోజు ఫస్ట్ ఒక యూట్యూబర్ లో అయితే భయ్యానే చూశాడు బండిని అయితే. సో లోపలికి అయితే ఎక్కలేదు, హడావుడ్ లో ఉన్నారు, మళ్ళీ ట్రైన్ ఇక్కడ నుంచి వేరే ట్రైన్ చేంజ్ అవ్వాలి. సో వేరే దగ్గరికి ట్రావెల్ చేస్తున్నాడు. సో అన్న ఛానల్లో ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది ట్రావెల్ బ్లాగ్స్ అయితే వస్తుంటాయి, చూడండి. యాక్చువల్గా డెలివరీకి అయితే నేను రావాలి, నా టైట్ షెడ్యూల్ వల్ల రాలేకపోయాను, సారీ బ్రదర్, బట్ ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. నేను ఇలా విజయవాడ వస్తున్నానంటే కార్ని పూజ చేపించారు కదండి, పూజ చేపించి తీసుకొచ్చారు కదా, పూజ చేపించి డైరెక్ట్ ఇక్కడికే తీసుకొచ్చారు. ఆ గ్రాటిట్యూడ్ అనేది మా తెలుగు బ్లాగర్స్ లో ఎప్పుడు కూడా ఉంటుందండి. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను డెలివరీకి అన్ను ఉంటాడని చెప్పి అనుకుని, బట్ కొన్ని అనేక కారణాల టైట్ షెడ్యూల్ వల్ల రాలేకపోయాడు. అందుకే కనీసం ఇక్కడైనా ఇలా అయినా మీటప్ వచ్చిందనుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇప్పుడే బ్రోత్ అయితే ట్రైన్ వచ్చేసింది, తను అయితే వదిలేసి మళ్ళీ మనం ఇంటికైతే వెళ్తున్నాం. చెప్పాను కదా షోరూమ్కి వెళ్ళాలి, ఎక్స్ట్రా యాక్సెసరీస్ కొన్ని వేయించేటి ఉన్నాయి, కొన్ని కొన్ని చిన్న చిన్న వెహికల్ కి చేయించాల్సిన వర్క్స్ ఉన్నాయి. బట్
ఆన్ మార్కెట్ లో షోరూమ్ లో ఏవైతే ఉంటాయో అవి వర్క్ అయితే ఇక్కడ షోరూమ్ లో వేయించాలి. సో దాని తర్వాత నెక్స్ట్ ట్రిప్ కి వెళ్ళేటప్పుడు మాత్రం తొందరలో ఒక మంచి ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను దీంతో వెళ్ళడానికి. ఆ ట్రిప్ కి వెళ్ళినప్పుడు కావాల్సిన హాఫ్ రోడింగ్ వెహికల్ కి ఏ రకంగా మోడిఫికేషన్ చేయొచ్చు మనం థార్కి, టోటల్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఇక పై నుంచి మన ఛానల్లో టోటల్ థార్ గురించి. సీట్ బెల్ట్ వేసుకోలేదు, సౌండ్ వస్తుంది. ట్రిప్స్ దాని గురించి ఏమేమి కవర్ చేయొచ్చు, ఏంటి మంచి ఏంటి, కొన్ని చక్కగా ఛాన్స్ అయిపోయితే మాట్లాడుకున్నాం దాని గురించి. కొన్ని కొన్ని అడ్వెంచర్స్ ట్రిప్స్ దాని గురించి కొన్ని నాకు తెలియని డౌట్స్ అయితే భయాన్ని అడిగాను, కొన్ని చెప్పారు విషయాలు. దాని గురించి అయితే ఫుల్ హోంవర్క్ చేసి సో తొందరలో అయితే వ్లాగ్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, అన్నీ తప్పకుండా చూడండి. ఇంతకాలం కొన్ని లేట్గా వీడియోస్ అయితే పెడుతూ ఉండేటండి బికాస్ ఆఫ్ చెప్పాను కదా దీని గురించి వెయిట్ చేస్తూ కొన్ని ఆఫీస్ టెన్షన్స్ అవి ఉన్నాయి. సో అవన్నీ అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ క్లియర్ చేసుకున్నాను. ఇక ఫుల్ టైం నుంచి కంపల్సరీ మన కంటిన్యూగా ఎవ్రీ 2-3 డేస్కి ఒక వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను. మిగతా థార్ గురించి మీకు అప్డేట్స్ కావాలన్నా, థార్ గురించి మోడిఫికేషన్స్ చేయించాలన్నా, అసలు థార్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్, సో ఇప్పుడే మనం వెహికల్ తీసుకున్నాం కాబట్టి నిదానంగా ఒక్కొక్కటి చెప్తూ మీకు థార్ గురించి అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షోరూమ్ వాళ్ళు అయితే నాకు తెలిసి ఒక 10 లీటర్స్ ఏమో ఇచ్చారు. మన థార్కి అయితే ఫుల్ ట్యాంక్ పట్టిస్తున్నాం, ఎంత ఫుల్ ట్యాంక్ అవుతుందో ఎంత వస్తుందో చూద్దాం. ఫుల్ ట్యాంక్ రైట్, ఫస్ట్ ఫుల్ ట్యాంక్ మన థార్కి. డీజిల్ రేట్ అయితే 106.51 పైసా ఉంది. 4,800 అయితే గన్ అయితే ఆగిపోయింది, కానీ టాప్అప్ చేస్తున్నాం దాన్ని. సో టోటల్ 5,000 అయితే చేయమన్నాను. 5,000కి వస్తే 5,000కి చూద్దాం పడుతుందా లేదా. 5,000 ఎగ్జాక్ట్గా 5,000కి అయితే ట్యాంక్ ఫుల్ అయిపోయింది. 46 లీటర్స్ పాయింట్స్ అంటే నియర్లీ 47 లీటర్స్ పడింది. సార్ అట్లే వెహికల్ ఇంటీరియర్ అయితే చూపిస్తున్నాను. సో ఇది వచ్చి ఫ్రంట్ మనకి డిస్ప్లే, దీంట్లో ఎఫ్ఎం అన్ని కంట్రోల్స్ దీంట్లోనే ఉంటాయి, మొబైల్ కావచ్చు అన్నీ ఉంటాయి. సో దీని గురించి ఒక అసలు సిస్టమేటిక్ దాని గురించి ఏంటనేది ఒక వివరంగా తీస్తాను. మనం తీసుకుంది అయితే మాన్యువల్ డీజిల్ తీసుకున్నాము, డీజిల్ వెహికల్. ఇంటీరియర్ అయితే ఇట్లుంటుంది. సో సీటింగ్ సీట్స్ అయితే ఇట్లా వస్తుంది, పైన స్పీకర్స్ ఇట్లా ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ సీట్ అయితే ఇలా ఉంటుంది. అది అప్పుడే ఆ లైట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ లైట్ ఒకసారి షోరూమ్కి వెళ్ళాలి. సో మన రికార్డింగ్ గురించి గోప్రో గురించి ఇది ఒకటి తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ రెస్ట్ అయితే రాదు, ఇంకా అసలు ఈ స్టిక్కర్స్ కానీ దీనిపైన ఉన్న స్టిక్కర్స్ కానీ ఏవి తీలేదు. దీనిపైన ఒక గార్డ్ టైప్ వస్తుంది, మన మొబైల్ కి స్క్రీన్ గార్డ్ ఎలా వస్తుందో అదొకటి వేయించాలి. చెప్పాను కదా ఇంకా ఎక్స్ట్రా యాక్సెసరీస్ వేయించేటివి ఉన్నాయి. రేపో వెళ్ళిండో వెళ్ళి షోరూమ్ కి వెళ్ళి ఇవన్నీ వేయించాలి. అప్పుడే చూడు మ్యాట్ లేక కిందంతా గలీజ్గా అయిపోయింది. మనకి స్టీరింగ్ లోనే ఇక్కడ సౌండ్ కి మొబైల్ దాని గురించి అన్ని కంట్రోల్స్ కూడా మనకి స్టీరింగ్ లోనే వచ్చేస్తాయి. వెహికల్ ఫుల్ రివ్యూ అయితే ఒక సపరేట్ గా వీడియో అయితే చేస్తాను, ఓకేనా. ఇప్పుడు జస్ట్ ఓన్లీ రఫ్ గా జస్ట్ ఇంటీరియర్ వరకు చూపిస్తున్నాను. మనం తీసుకుంది అయితే డీజిల్, గేర్ 6 గేర్స్ ఉంటుంది ప్లస్ రివర్స్ గేర్స్, అంటే టోటల్ రివర్స్ గేర్స్ తో కలిపి 7. ఇది వచ్చి మన హాఫ్ రోడింగ్ కి 4x4 వీల్ గురించి, దానికి సంబంధించిన లివర్ ఇది. చెప్పాను వెహికల్ గురించి టోటల్ దీని రివ్యూ ఒకటి ఇస్తాను, ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. ఈ వీడియో ఇక్కడ అయితే క్లోజ్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వాట్ ఈస్ ద థార్ అప్డేట్.